हेलो एवरीवन वेलकम टू कृतिकास वंटलू ఈరోజు వీడియోలో మీకు నేను ఇన్స్టెంట్ గా అంటే అప్పటికప్పుడే క్రిస్పీగా దోశ ఎలా వేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ దోశలో పెరుగు సోడా ఏమీ యాడ్ చేయక్కర్లే. కేవలం బియ్యం పిండి ఉంటే చాలు. 10 నిమిషాల్లోనే మీరు దోశలు వేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా ఉంటుంది. దోశ అంతా క్రిస్పీగానే ఉంటుంది. సెంటర్ పార్టే కాకుండా చిన్న ట్రిక్ యూజ్ చేయాలి. ఆ ట్రిక్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా? పదండి. ముందుగా ఈ దోశ రెసిపీ కోసం ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండి ఇక్కడ నేను 1/2 కప్ వేసుకున్నాను. ఇలా బియ్యం పిండి వేశాక బొంబే రవ్వ 1/2 కప్ వేసుకోవాలి. సూజీ అంటారు కదా ఉప్మా రవ్వ, అది. ఇలా వేశాక 1 ఇంచ్ అల్లం తీసుకొని ఇలా గ్రేట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీ దగ్గర చిన్న ఉల్లిపాయలు ఉంటే 2 వేసుకోండి. చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ వేశాక ఒక పెద్ద క్యారెట్ తీసుకొని గ్రేట్ చేసుకొని వేసుకోవాలి. మీరు కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కూడా క్యారెట్ ని వేసుకోవచ్చు. అలాగే 3 పచ్చిమిరపకాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేశాక కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకును కూడా మీరు చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకోవాలి. అలా డైరెక్ట్ గా కరివేపాకు వేసుకోకండి. ముక్కలుగా కట్ చేసుకుంటే కరివేపాకు ఇంకా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఇలా కరివేపాకు వేశాక కొత్తిమీరని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా కొత్తిమీర వేశాక జీలకర్ర 1 టీ స్పూన్ వేసుకోవాలి. వేశాక కొంచెం కొంచెం నీళ్లు పోసుకొని ఈ పిండిని కలుపుకోవాలి. ఫస్ట్ మీరు 1 కప్ నీళ్లు పోసుకొని గరిటతో బాగా కలుపుకోవాలి. ఈ నీళ్ళంతా పిండిలో బాగా కలిసినట్టు కలుపుకోవాలి. కలిపాక ఇంకో 1 కప్ నీళ్లు వేసుకోవాలి. వేసుకొని ఉండలు లేకుండా చూసుకొని గరిటతోని చక్కగా కలుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెం నీళ్లు పోసుకొని కలుపుకుంటే ఉండలు ఫామ్ అవ్వకుండా పిండి చక్కగా కలుస్తుంది. అలాగే ఇంకో 1 కప్ వాటర్ వేసుకొని ఈ పిండిలో బాగా కలిసినట్టు కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి, పిండి బ్యాటర్ కొంచెం గట్టిగా ఉంది కదా. ఇంకో 1 కప్ నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి. టోటల్ ఇక్కడ నేను 4 కప్పులు నీళ్లు పోసుకున్నాను. ఏ కప్తో బియ్యం పిండి తీసుకున్నారో ఆ కప్పుతోనే మీరు 4 కప్పులు నీళ్లు పోసుకొని ఇలా గరిటతోనే చక్కగా కలుపుకోవాలి. కలిపాక 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. వేసుకొని ఈ ఉప్పు అంతా పిండిలో బాగా కలిసినట్టు గరిటతో కలుపుకోవాలి. కలిపాక ఉప్పు సరిపిందో లేదో చెక్ చేసుకోండి. సరిపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు సరిపోలేదు, అందుకే నేను ఇంకో 1 టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకున్నాను. చేశాక మళ్ళీ ఉప్పంతా బాగా పిండిలో కలిసినట్టు కలుపుకోవాలి. కలిపిన తర్వాత మళ్ళొకసారి చెక్ చేసుకున్నాను, ఉప్పు పర్ఫెక్ట్ గా సరిపోయింది. ఉప్పు అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ మీకు నేను కన్సిస్టెన్సీ చూపిస్తాను. పిండి బ్యాటర్ అనేది ఇలా జారుగానే ఉండాలి. ఇలా జారుగా ఉంటేనే దోశ క్రిస్పీగా ఉంటుంది. ఇప్పుడు ఈ పిండి రెడీ అయిపోయింది కదా, మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 తవా తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని తవాని హీట్ చేసుకోవాలి. హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పిండిని అడుగు భాగం నుంచి బాగా కలుపుకోవాలి. మీరు ప్రతిసారి దోశ వేసినప్పుడు ఇలా పిండిని కలుపుకొనే వేసుకోవాలి. ఇలా తవా హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేశాక గరిటతో పిండి పోసుకోకుండా ఏదో ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెతో ఇలా దోశ వేసుకుంటే పర్ఫెక్ట్ గా వస్తుంది. గరిటతో అనుకోండి 2 సార్లు వేసుకోవాల్సి వస్తుంది. ఇలా ఏదైనా గిన్నెతో వేసుకుంటే ఒక్కసారే మీరు దోశ వేసేసుకోవచ్చు. ఇలా దోశ వేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ దోశని ఫ్రై చేసుకోవాలి. చూసారా, దోశ పైన పచ్చిగా లేదు, కుక్ అయిపోయింది. ఇప్పుడు ఆయిల్ తీసుకొని ఇలా సైడ్స్ లోని సెంటర్ లో కూడా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. వేశాక మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ తవాని చుట్టూ తిప్పుతూ దోశని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే దోశ సెంటర్ పార్ట్ క్రిస్పీగా కాకుండా మొత్తం దోశ అంతా క్రిస్పీగా ఉంటుంది. అందుకే మీరు ఇలా చుట్టూ తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. హోటల్లో అనుకోండి పెద్ద పొయ్యిలు ఉంటాయి, మంట కూడా పెద్దదే ఉంటుంది, అందుకే దోశ మొత్తం క్రిస్పీగా ఉంటుంది. ఇలా మీరు ఇంట్లో చేసుకున్నప్పుడు తవాని కొంచెం ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకుంటే మీకు హోటల్ లాగే దోశ అంతా క్రిస్పీగా ఉంటుంది. ఈ ట్రిక్ ఫాలో అవ్వండి, దోశ అంతా క్రిస్పీగానే ఉంటుంది, సెంటర్ పార్టే కాకుండా. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఇలా మీడియం ఫ్లేమ్ లో దోశ అంతా ఫ్రై చేసుకున్నాం కదా, ఇక్కడ చూడండి దోశ కొంచెం గోల్డెన్ కలర్ లో కనిపిస్తుంది కదా. ఇలా అట్లగారు తీసుకొని మెల్లిగా ఈ దోశని తీసుకోవాలి. ఇలా దోశ తీసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి, మొత్తం దోశ అంతా గోల్డెన్ కలర్ లో ఉంది కదా. చూసారా, ఇలా తవాని తిప్పుకొని మీరు ఫ్రై చేసుకుంటే దోశ అంతా క్రిస్పీగానే ఉంటుంది. అలాగే మీరు నెక్స్ట్ దోశ వేసినప్పుడు కొంచెం తవాకి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని దోశలన్నీ వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ లోనే దోశలు ఫ్రై కూడా చేసుకోవాలి. తవా హీట్ అయిన తర్వాత 1 గిన్నెతోని పిండి తీసుకొని ఇలా దోశ వేసుకోవాలి. అలాగే మీరు అన్ని దోశలు వేసుకోవాలి. అంతేనండి, ఎంత ఈజీగా ఉంది కదా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తినే కొద్దీ అలా తింటూనే ఉంటారు, లెక్క కూడా మీకు తెలీదు ఎన్ని దోశలు తిన్నారో. చాలా బాగుంటుంది. నచ్చిందా వీడియో? నచ్చిందనుకోండి
కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకో మంచి రెసిపీతో. బై బై, టేక్ కేర్, బీ సేఫ్.